हेलो नमस्ते अंदर की नमस्कार मन चैनल कुमारी सब डिजिटल को स्वागत फ्रेंड्स एला उन्नारंडि चाला रोजुलु अयिंदि कदा नेनैते चाला चाला बागुन्नानु मीरंदरू कूडा मंचिगा आरोग्यंगा क्षेमंगा उंडालनि मनस्फूर्तिगा एल्लप्पुडू कोरुकुंटुंदि मी कुमारी ఇదేంటి కుమారి ఎక్కడున్నావు అనుకుంటున్నారా అవునండి నేను కూడా చాలా రోజుల తర్వాత అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కానీ ఈరోజు మన టెరెస్ పైకి వచ్చేసాము అది కూడా మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ వీడియో చూపించాలి అని అది కూడా టెరెస్ గార్డెన్ అదేనండి మిద్దె తోటలు ఈరోజు ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా పెంచుతూ ఉన్నారు కదా అలాంటి ఒక మిద్దె తోట చిన్న తోట ఇక్కడ కూడా మీ అందరికీ చూపిస్తాను అంటే చూడడానికి చిన్న చిన్న చెట్లైనా మనకు కావాల్సిన పండ్లు అలాగే పువ్వులు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట అది మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఈ రోజు నేనైతే టెరెస్ పైకి వచ్చేసాను ముందుగా మీ అందరికీ మన బెంగళూరు వ్యూ ఎలా ఉందో ఒకసారి మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను రండి ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం చూస్తున్నారు కదా మన బెంగళూరు టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది కానీ వెదర్ అనేది చాలా కూల్ కూల్గా భలే ఉంది అన్నమాట వర్షం వస్తుంది అనుకుంటున్నాను వర్షం వచ్చే లోపల మన వీడియో అనేది కంప్లీట్ చేయాలి ఇక్కడ చూసారా పైకి వస్తే చాలా అందమైన బిల్డింగ్స్ అలాగే చెట్లు అయితే చాలా బాగుంటాయండి బెంగళూరు అంటేనే పచ్చదనం చూస్తున్నారు కదా మీ అందరికీ ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను మనమైతే మధ్యలో ఉన్నామన్నమాట చూస్తుంటేనే మీకు చాలా ఎత్తైన బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి స్కై చూసారా ఎలా ఉందో చెప్పాను కదండి నార్మల్గా అయితే ఈ టైంలో ఎండ అనేది రావాల్సి ఉండింది కానీ వర్షం పడేటట్లు అనిపిస్తూ ఉంది కొన్ని కొన్ని పక్షులు అయితే తిరుగుతూ ఉన్నాయి నిజంగా నేనైతే వచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఇంకొకసారి రావాలి ఎంత బాగుందో కదా వాతావరణం అని కానీ రావడానికైతే కొన్ని రోజులు పడుతూ ఉంటుందన్నమాట పైకి మేము ఉండేది కింద కాబట్టి పైకి వచ్చేది కొంచెం లేటు కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా చాలా ఎత్తైన బిల్డింగ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి చూసారా మొత్తం అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన మిద్దె తోట ఎలా ఉందో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా వచ్చేసి మనం ఈరోజు వీడియో అనేది ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ కాదు మెరూన్ కలర్ లాంటి వెల్వెట్ ఫ్లవర్ అన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది హలో అండి ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను కదా మనకు చామంతి పువ్వులు మామూలుగా మనము ఎల్లో కలర్ కానీ లేదంటే ఇంకో కలర్ కానీ చూస్తుంటాము ఇక్కడైతే అస్సలు ఒక డిఫరెంట్ కలరు చాలా ఒకే చెట్టు చిన్న పాట్లో ఉంది ఎన్ని పువ్వులు ఉన్నాయంటే నాకే చూడడానికి నమ్మశక్యంగా లేదన్నమాట చూసారు కదా ఇవన్నీ మొగ్గలు మీకు దగ్గరగా చూపిస్తాను మొత్తం పువ్వులు మొగ్గలు చాలా ఉన్నాయండి వీటిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మామూలుగా మనము చిన్న చిన్న చెట్లు పెంచుకుంటూ ఉంటే వాటిని బోన్సాయి మొక్కలు అంటారు కదా వాటికి సంబంధించి అలాగే ఉన్నాయి పువ్వులైతే చాలా చక్కగా భలే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఇంకొక మొక్క మన రోజువారీ జీవితంలో ప్రతిరోజు వాడుతూ ఉంటాం అవేనండి టమాటోస్ టమాటోస్ కూడా ఒక చిన్న బకెట్లో పెట్టింటేనే ఇంత పెద్దగా చాలా వచ్చాయన్నమాట ఒక చెట్టుకు ఇన్ని టమాటోస్ రావడం అంటే నేను నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అంటే చాలా ఉన్నాయి మీకు దగ్గరగా చూపిస్తాను రండి నిజంగా ఇలా మనము మన చేతులతో పెంచుకున్నటువంటి కూరగాయలు కానివ్వండి పూలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి చాలా మంచిది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ చిన్న చిన్న పాటలలో కానీ ఇలా మిద్దె తోటలు చేసుకుంటూ ఉన్నారు నాకు తెలిసి కొంచెము ఓపిక అనేది ఉంటే ఇదే చాలా మంచిది అనుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఒక పండిన టమాటో కూడా ఉంది ఇక్కడైతే పొద్దు తిరుడు పువ్వు
సన్ఫ్లవర్ అండి, అది కూడా వచ్చేసింది మన మిద్దె తోటలో. తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ, ఇది క్యాప్సికమ్ సైజు లాగా వస్తుందంట. ఇది ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి. అలాగే రెడ్ క్యాప్సికమ్, ఎంత బాగుందో కదా. చిన్న చెట్లు అసలుకు చూస్తుంటేనే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా బోన్సాయి మొక్కలకైతే ఇలా వస్తాయన్నమాట. నేను అనుకునేదాన్ని అలాంటి మొక్కలకైతే వస్తాయి, ఇలాంటి మొక్కలకు రావు అని. ఏం లేదండి, ప్రతి ఒక్క మనము చూసుకునే విధానం బట్టి చిన్న చిన్న మొక్కలకే ఇలా కాయలు పువ్వులు వచ్చాయి. చూస్తారు కదా, ఇది ఒకటి రెడ్ క్యాప్సికమ్. అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అన్నమాట, పచ్చిమిర్చి. మనము ఇది చాలా పెద్దగా ఇంత సైజులో వస్తుంది. ఇప్పుడు చిన్నగా ఉంది చూసారు కదా. ఆల్మోస్ట్ ఈ మొక్కకు 5-6 క్యాప్సికమ్స్ అయితే వచ్చాయి. ఇదిగోనండి కనిపిస్తుందా, ఇదొకటి. తర్వాత అలోవెరా, ఇక్కడ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకు బకెట్లో పెట్టి ఉన్నటువంటి జామ చెట్టు అండి. ముఖ్యంగా ఇది కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. పెరగకోకుండా చిన్న చిన్న మొక్కలు ఇలా కట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి మనము ఒక ట్యాగ్ అనేది ఇక్కడ వేస్తున్నారు చూడండి. ఇలా వేసినట్లయితే మొక్క పైకి పెరగకోకుండా ఇక్కడే మనకు చిన్న మొక్కకే కాయలు వస్తాయన్నమాట. ఇలా పెంచుకునే విధానంలో ఇలా కట్ చేస్తూ ఉండాలి. పైకి అనేది పెరిగితే ఇట్లాంటి బకెట్లో కానీ పాట్స్లో కానీ పెంచుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది చూసారా జామ చెట్టు, ఇక్కడ చూసారు కదండి. చూసారా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారు, అవునండి దానిమ్మ చెట్టు పొమగ్రానేట్. చాలా చిన్న చెట్టుకే పువ్వులు అలాగే కాయలు కూడా వచ్చాయి. నాకైతే నిజంగా నమ్మలేకపోతున్నాను. చూసారు కదా, చిన్న చిన్న కాయలు అలాగే పువ్వులు కూడా ఉన్నాయి. ఈ చెట్టు కూడా పెరగకోకుండా అక్కడక్కడ కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేసినప్పుడు చిన్నగా అలానే ఉండి పువ్వులు కాయలు అనేది చాలా చక్కగా వస్తాయి. తర్వాత వచ్చినప్పుడు కూడా మీ అందరికీ వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పువ్వులతో అలాగే చిన్న చిన్న పిందెలతో ఉందన్నమాట దానిమ్మ చెట్టు. చూస్తున్నారు కదండి, ఇంకొక బ్యూటిఫుల్ చిన్న చెట్టు. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, అదేనండి లెమన్. ఇది కూడా చాలా చిన్నగా ఉంది చూసారా. మనం చూస్తున్న ఇంకొక చెట్టు వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. అసలు కరివేపాకు మామూలుగా మనము నేలలో వేసినా కూడా కొంచెం బతికేది చాలా కష్టం. అలాంటిది ఇలా పాట్లో పెరిగింది, అది కూడా చాలా చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది. నాటి చెట్టు కరివేపాకు చాలా బాగుందండి, చూసారు కదా చాలా పెద్దగా వచ్చింది అండి. మొత్తం అయితే కరివేపాకు చెట్టు భలే ఉంది, నాకైతే భలే నచ్చేసింది. చూసారు కదా ఎంత పెద్ద చెట్టు. ఇక్కడ ఒకటి మిరప చెట్టు లాగా ఉంది కానీ దీని పేరు అయితే నాకు తెలియదు అనమాట. ఇక్కడ కాయలు కూడా నల్లగా వచ్చేసాయి చూసారా, భలే అనిపిస్తున్నాయి. ఇది ఏం చెట్టు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భలే ఉన్నాయబ్బా కాయలు చూసారా, మంచిగా భలే అనిపిస్తున్నాయి నాకైతే. చూస్తున్నారు కదండి, నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి, ఒక మొక్కకు వచ్చేసి వెల్వెట్ లాగా ఫ్లవర్ వచ్చింది చూపించాను కదా. దానికి సంబంధించిన మొక్కలు ఇవి చాలా బాగున్నాయి. అంటే మనము ఒక్కొక్కటి తీసి కూడా వేరే పాట్లో కూడా పెంచుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇది సేమ్ మనకు ఒక ఆకుకూర ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాం కదండి టెరస్ పైన ఎలా పెంచుకోవాలి అని. అలాగే మనము బాల్కనీలో కూడా చాలా ఈజీగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు. చాలా వీడియోస్లో మీ అందరికీ షేర్ చేసి ఉన్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే టర్టల్ వైన్ అండి, అందరికీ తెలిసే అనుకుంటున్నాను. తర్వాత సేమ్ మనకు చిన్న చిన్న
పార్ట్స్ లోనే ఇక్కడ చూస్తున్నారా ఎర్ర మందారం మొక్క అలాగే yellow కలర్ లో కూడా పువ్వు అనేది వస్తుంది ఇవి కూడా మనకు ఎక్కువ పెరగకోకుండా కట్ చేస్తూ ఉండాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారా ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ మొక్క అనేది అదే నల్లేరు అంటార కదా అది వీటితో మనము చాలా చాలా రకాలుగా అందరూ చట్నీ అవి చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే ఫస్ట్ టైం చూశాను అని చెప్పాను కదండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్ని పింక్ కలర్ ఫ్లవర్ లాగా అనిపిస్తుందా ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇక్కడ ఒక చిన్ని పాట్ లోనే మల్లె చెట్టు అండి మల్లె పూలు కూడా చిన్న చిన్న మొగ్గలైతే వచ్చేసాయి చూసారు కదా మనసు ఉంటే మార్గం ఉంటుంది పెంచుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఇలా కూడా పెంచేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు మీ అందరికీ నేను చూపించాలి అనుకున్నటువంటి టెరెస్ గార్డెన్ మిద్దె తోట చూసారు కదా చాలా చిన్న చిన్న మొక్కలకి మనకు పువ్వులు కానీ కాయలు కానీ వచ్చేసాయి నేను చెప్పేది అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక చిన్న మొక్క స్టార్ట్ చేశారు అంటే అలా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇంకా ఈరోజు ఒకటి ఇంకా వెళ్ళుండి ఒకటి అలా పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరూ పెద్ద పెద్దవి కాకపోయినా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మనం కూడా ఒక చెట్టు ఒక మొక్క అనేది పెంచితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీలో ఎవరైనా మన ఛానల్ ఈరోజే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా మీ అమూల్యమైన సూచనలు అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్